సదర్ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. మినిస్టర్స్ క్వార్టర్స్ లో సదర్ ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. 27వ జరిగే సదర్ సమ్మేళనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని చెప్పారు. 33 జిల్లాల్లోనూ సదర్ సమ్మేళనం నిర్వహిస్తామని చెప్పారు. సదర్ను ప్రభుత్వమే అధికారికంగా జరపాలని రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశామన్నారు ఎంపీ అనిల్ యాదవ్. ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ వేడుకలు ఘనంగా జరుగుతాయని చెప్పారు. ఈ రోజు కన్నుల పండుగగా సదర్ సమ్మేళనం 27 తారీఖు జరగబోతుంది. అందులో భాగంగా ఈ రోజు మా యాదవ సోదరులందరూ కూడా ఈ యొక్క సదర్ సమ్మేళనం విజయవంతం చేయడానికి తమ వద్ద ఉన్న దున్నోలను తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. వారికి స్వాగతం చేసి వారికి సన్మానించుకోవడానికి మాకు అవకాశం కల్పిస్తారు. ఇది ఏడాది పొడవునా ఈ యొక్క పండుగను ప్రతి సంవత్సరం తరతరాల నుంచి వస్తుంది. దీపావళి సదర్ సమ్మేళనం లాలూ ప్రసాద్ యాదవ్ గారు, అఖిలేష్ యాదవ్ గారు, తేజ్ ప్రతాప్ గారు, ముఖ్యమంత్రి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా రావడం, గవర్నర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి కేవలం హైదరాబాద్ ప్రాంతంలో జరుపుకుంటున్నాము. మరి ఈ యొక్క పండుగను కేవలం హైదరాబాద్కి పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 33 జిల్లాలలో కూడా జరుపుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ ఒక సంవత్సరం హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్న ధర్నా చౌక్ వద్ద 33 జిల్లాలో ఉన్న యాదకుల బంధువులందరికీ కూడా ఇన్వైట్ చేసి సదర్ పండుగలో పాల్గొనడానికి వీరందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. గతంలో చాలా డిమాండ్ చేసినాము, ఈసారి కూడా మళ్ళీ డిమాండ్ చేస్తాం. మాకు పూర్తి నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్తో దీన్ని ఒక ప్రభుత్వ పండుగగా కూడా ఏర్పాటు చేసుకుంటామని నాకు నమ్మకం ఉంది. ఈ సదర్ మహా ఉత్సవంలో పాల్గొంటున్నారు. దేశంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి జగనన్నద విశిష్టమైనటువంటి దున్నన్నలు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే దున్నన్నలు కానీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి దున్నపోతులు అన్నీ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పండుగ మొదటిసారిగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ఘనంగా అంజన్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారు, అరవింద్ కుమార్ గారి ఆధ్వర్యంలో, ఏకవై ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున 40 నుంచి 50 వేల మందికి ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోనే కని విని ఎరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని